ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళు ఇష్టం వచ్చాడు ఫీజులు వేస్తున్నారు. సామాన్యుడు తట్టుకోలేడు. ఇది ప్రైవేట్, ఇది మామూలుగా ఈ గవర్నమెంట్ పెడితేనే జరగ వరకు కవర్ అవుతారు జనం. ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందో ఐడియా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అలా చేస్తేనే చాలా వరకు కవర్ అవుద్ది, అందరూ సంతోషపడతారు. బాగానే ఉంటుందండి, చేస్తే బాగానే ఉంటుంది. ప్రైవేట్లో బాగా దోపిడీ ఎక్కువైందండి, బాగా డబ్బు దోపిడీ ఎక్కువైంది. తట్టుకోలేకపోతుంది, మాలాంటి సామాన్లను తట్టుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ అలా చేస్తే బాగానే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాడి బాగుంటుంది, సర్వగేళాన్ని కల్పిస్తే బాగుంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ తట్టుకోలేకపోతున్నాం, ఖర్చులు ఎక్కువైతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ అయితే మామూలుగా మాలాంటి సామాన్లను వెళ్తే అసలు బాగా రేట్లు ఎక్కువ, అంటే మాలాంటి వాళ్ళు అంటే చేపించుకోలేరన్న. మినిమం 1,000-2,000 అయితే ఏదో సామాన్యుడు ఏదో కష్టపడి చేపించుకుంటాడు. 5,000 లోపు మినిమం 10,000-20,000-30,000 అంటే పెట్టుబడి పెట్టలేదు, చేపించుకోలేదుగా. అప్పులు చేయాలంటే ఎవరు ఒట్ల పనులు లేవు. పనులు ఉంటే ఏదో చేసుకొని చేస్తారు. మామూలు గవర్నమెంట్ మనలాంటి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే 1,000 రూపాయలు కాంచి జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తా అన్నారు. ఆ మాట అన్నారు కానీ ఇంకా చేయట్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి లేదు దానికి లేదు, పెద్ద పెద్ద గుండెపోటులకి ఊపిరితిత్తులకి పెద్ద పెద్ద ఆపరేషన్లకి అయితే ఉంటుంది, చిన్న చిన్న నాటికి లేదు అంటున్నారు. మా చిన్న చిన్న నాటిల నుంచే కదా ఎవరైనా వచ్చేది. మామూలు చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే చూపించుకొని పెద్దంటే చేయించుకోలేము. చిన్న అంటే మరి 1,000-2,000 అంటే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళాంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటాం. 1,000 రూపాయలు దాటితే 1,000 రూపాయలు కానీ చేపిస్తా అన్నారు. 1,000 రూపాయలు కానీ చేపిట్లా. ఆడికి వెళ్ళిన తర్వాత 1,000 రూపాయలు అలా లేవు. చిన్న చిన్న నాటికి ఏం చేస్తాం, పెద్ద పెద్ద ఆపరేషన్లు అయితే చేస్తారు కానీ చిన్న చిన్న నాటికి చెయ్యం. చిన్న చిన్న మామూలు ఆర్ఎంపి డాక్టర్లు అయితే చేయించుకుంటే బెటరు అని అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే మెడిసిన్స్ అవి సరిగ్గా లేక, అంటే సగం మెడిసిన్స్ అవి ఉండగా, అంటే ఇప్పుడు చిన్న చిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తారన్న బాగానే ఉండుద్ది. కాకపోతే ఏంటంటే ఎక్కువ పట్టించుకోరు. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు కాబట్టి తొందరగా డబ్బులు ఇస్తాం కాబట్టి తొందరగా క్రేజ్ చేసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో రెండుసార్లు అయిపోయేదానికి గవర్నమెంట్ హాస్పిటల్లో 5-6 వారం దాకా తిరుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనకి ఎక్కువ అమౌంట్ అయ్యే ఖర్చు పట్టించుకోవట్లా ఏంటంటే డబ్బులు కట్టాల్సిందే. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే అవి పథకాలు పెడుతున్నారు కానీ పథకాలు అమలు అక్కడ ఇవ్వట్లా, వీళ్ళు చేయట్లా, ప్రాసెస్ చెప్పట్లా. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు, ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమో అది ప్రాసెస్ లేదు, ఊపిరితి గుండెపోటుకి ఊపిరితిత్తులకి పెద్ద పెద్ద ఆపరేషన్లకి అయితే ఉంటుంది, దీనికి లేదు అని చెప్తున్నారు అన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే మాలాంటి వాళ్ళకి కొద్దిగా బాగా ఉపయోగపడిద్ది అన్న. ఏంటంటే మేము కష్టపడే వాళ్ళం, పని చేసుకునే వాళ్ళం షాపుల్లో. మేమేంటంటే ఆఫీసులో వర్కులు ఏం చేయం కదా, నెలకు వచ్చి 20,000-30,000 శాలరీలు అయితే సరేలే జనాలకి ఎంత వస్తున్నాయని ఏదో చేసుకుంటాం. మాకు వచ్చేది నెలకు 15,000-10,000 జీతాలతో ఇంట్లో చూసుకొని ఇవన్నీ హాస్పిటల్ ఖర్చులు కానీ ఇవి కానీ ఏం పెట్టుకుంటాం, మాలాంటి వాళ్ళని పెట్టుకోలేం కదా. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.